ఇలాని నీచమైన జాతికని నా పదేళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలా. అదేంటి దొరా, సారీ సార్, మా వాడి జాతకం అంత దరిద్రంగా ఉందా? బాగా. అవసరం లేదు, చికెన్ తెచ్చి నువ్వే వండు. దీనికి దోశలు ఏ పిండితో చేస్తారో కూడా తెలీదు. అలాంటిది చికెన్ తీసుకురాకుండా మసాలా వాసన తెస్తుందేంటి? ఏం అర్థం కావట్లేదే బావా. అదే గిరి. ఏ ఏంటి ఆట్లగా ఉందా? బావా అని పిలవద్దని చెప్పాను కదా. అయినా ప్రతిసారి బావా అదే గిరి అని పాట పాడతా? సారీ అత్తయ్య, పనిలో పడి అన్ని మర్చిపోతున్నాను. అవును, ఇప్పుడు నేను ఎందుకు వచ్చినట్టు? చిచ్చి చిచ్చి, చికెన్ చేయడంలో పడి అన్ని మర్చిపోతున్నాను. ఏ అంటో గిరి? ఏంటమ్మా? చికెన్ ఎంత తెచ్చావురా, కిలోనా రెండు కిలోలా? ఇప్పుడు అసలు చికెనే తేలేదని చెప్తే నందిని ఎగిరెగిరి తన్నుద్ది, అమ్మకు చెప్తే పెద్ద రచ్చ జరుగుద్ది. నిన్నే అడిగేది. అదే అమ్మా, 2 అదే 2 కేజీలు బోన్లెస్. చూడు ఎంత స్టైల్ గా వెళ్తుందో. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో, చివరికి నానెత్తుకొచ్చేలా ఉంది. చికెన్ మసాలా అద్దరిపోయింది. నందు, నువ్వు చేసావా? కాదు నాన్న, నందిని చేస్తుంది. నందిని చేస్తుందా? ఏ చేయకూడదా? కోడలన్నాక అన్ని చేయాలి. అవునవును, నానొచ్చాడా? మరింత బాగా ఎలా చేస్తుంది? ఆ హరి, ఆ బెంగళూరు కంపెనీ వాళ్ళు కొటేషన్ పంపించారా? ఇదిగో నందు. అయ్యో మావయ్య, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. నందిని, వంట అదిరిపోయింది, వీధి చివరి వరకు వాసన వస్తుంది. ఏదో మీ అభిమానం మావయ్య. ఇంతకీ వంట అయిందా? ఇంకో 5 మినిట్స్ అత్తయ్యా. త్వరగా కానీమా, ఆకలి దంచేస్తుంది. నాకు కూడా. ఏమా, నీకు ఆకలి లేదా? ఊరికి ఆకలి ఆకలి అంటూ బీదార్ పరవడం నాకు ఇష్టం ఉండదు. అదేంటి నందు, ఆకలి వేస్తే ఆకలి వేస్తోంది అని చెప్పడం కూడా స్టేటస్ కాదు. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి వడ్డించు. రండి రండి, వడ్డించేస్తాను. ఇదిగో నందు ఫైల్. ఫైనల్ గా నీళ్లలో ఇంకొక మసాలా ప్యాకెట్ వేస్తే గుమగుమలాడిపోతుంది. ఫినిషింగ్ టచ్ అన్నమాట. లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోవచ్చుగా. అది విషయం. చికెన్ లేకుండా చికెన్ కర్రీ ఎలా? అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఇందాక నుంచి టెన్షన్ తో చచ్చిపోతున్నాను. విచిత్రంగా ఉంది. నందిని, ఇంకా ఎంతసేపు? రెడీనా? వస్తున్నా. వస్తుంది వస్తుంది. అన్నం వడ్డిస్తాను. అన్నం నేను వడ్డిస్తాను, నువ్వు కూర వడ్డించు. అలాగే అత్తయ్య. ఏమైంది? బొద్దింక పడింది మావయ్య. ఇదిగోండి. చిచ్చి, వండేటప్పుడు ఆ మాత్రం చూసుకోవాలి. పర్వాలేదు అత్తయ్య, చైనాలో వీటిని కూడా తింటారంట. మనం దీన్ని పడేసి వట్టి చికెన్ మాత్రమే తిందాం. మీకు వడ్డించమంటారా? అది కాదత్తయ్య. అలాగే. చిచ్చి, ఏ గిరి, ఆ 7-star హోటల్ కి ఫోన్ చేసి ఓ 3 బిర్యానీ చెప్పు. 3 ఏంటి? నాకు బిర్యానీ లేదా? సరే సరే, 4 చెప్పు. 4 చెప్పు. ఎస్, చెప్పాను కదా బిర్యానీ తెప్పిస్తానని. తెప్పిస్తున్నాను. అది సరే గాని, నువ్వు చికెన్ లేకుండా చికెన్ ఎలా చేసావు? ఇదిగో ఇలా నీళ్లు మరగబెట్టి చికెన్ మసాలా వేశాను. పాపం పిచ్చి మామయ్య గుమగుమలాడిపోతుందని నమ్మేశారు. నీకున్న చావు తెలివితేటలు నాకు లేవు కదా. గిరి, ఫోన్ చేసావా? ఇదిగో చేస్తున్నానమ్మా. త్వరగా చెయ్యి. అత్తే ఆకలిని చెప్పలేకపోవచ్చు, కానీ ఆకలి దంచేస్తుండొచ్చు. త్వరగా చెయ్యి. హలో, 7-star రాక్లైన్ హోటలా? నేను కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి గిరిధర్ని మాట్లాడుతున్నాను. ఏంటి, కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఆయన ఎవరో అంటావా? సరిగ్గా విన్నావా? కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ అయ్యా. ఊరికే పదే పదే మన ఇంటి పేరు చెప్పకరా. తెలీదా? సరే,
హరిగిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నంది మేడం తెలుసా? ఓ బాగా తెలుసా. ఆవిడ గారి భర్త ఈ కంటం లేని అదే హరిచంద్ర ప్రసాద్ గారు. సరే, మూడు చికెన్ బిర్యానీ నంది గారికి. నాలుగు ఏంటి? హోమ్ డెలివరీ లేదా? అమ్మా, హోమ్ డెలివరీ ఎవరంట? నేను చెప్పానని చెప్పు. నందిని మేడం చెప్తున్నారయ్యా, తీసుకురా. ఏంటి, ఎవరు చెప్పినా తీసుకురారా? హలో, ఎవరు? ఏ, మీ చైర్మన్ గారి నెంబర్ ఇవ్వయ్యా. నీకు అనవసరం ఇవ్వు. సరే నందు, నందు మనం హోమ్ డెలివరీ ఉన్న హోటల్ ఫోన్ చేద్దాం. నో, ఎందుకు పంపడం నేను చూస్తాను. హలో, నేనండి, హరిగిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నందిని మాట్లాడుతున్నాను. నమస్తే. నమస్తే. ఏం లేదు, మా వాడు మీ హోటల్కి ఫోన్ చేసి ఇంటికి పార్సల్. ఏంటి, హోమ్ డెలివరీ లేదా? అది కాదు సార్. ఏంటి, ఇవ్వరా? కాదంటే మేమే అక్కడికొచ్చి తినాలా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఏంటి, నాతో మాట్లాడడానికి మీ ఆవిడ్ని పంపుతారా? అక్కర్లేదు, పెట్టేశాడు. అసలేంటి వాడు పొగరు? పొగరైతే నీతో మాట్లాడడానికి వాళ్ళ ఆవిడ్ని ఎందుకు పంపిస్తాడు? అయినా పార్సల్ పంపమంటే వాళ్ళ ఆవిడ్ని ఎందుకు పంపడం? ఆవిడ బిర్యానీలా ఉంటుందేమో. ఇక్కడ నంద్రి అంటే ఎవరు? నేనే. నువ్వుండు, మీరెవరు? నందిని ఎవరు అని అడుగుతున్నాను. నేనే. మరి ఈ అమ్మాయి? నా కోడలు, తన పేరు కూడా నందినియే. మా హోటల్కి హోమ్ డెలివరీ కావాలని ఫోన్ చేసింది. మీరా? మీ కోడలా? ఓ, మీరా హోటల్ ఓనర్ మిస్సెసా? ఎస్, అఖిలాండేశ్వరి. మీకు తెలుసుగా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మా హోటల్ వెరీ పాపులర్. అలాంటిది ఏదో టేక్అవేకి ఫోన్ చేసినట్టు పార్సల్ తెమ్మని మా హోటల్ని కించపరుస్తారా? హౌ డేర్ యూ? షట్ అప్! యూ షట్ అప్! చూడు, ముస్టి హోటల్ ఒకటి చూసుకుని మెడిసి పడకు. నందిని! ఎస్, నందిని హియర్. నందినితో వాదన పెట్టుకుంటే ఎదుటి వాళ్లకు మిగిలేది? చూడండి, అనవసరంగా హద్దులు మీరు మాట్లాడకండి. మా హోటల్ని అగౌరవంగా మాట్లాడినా కూడా నేను పర్సనల్ గా వచ్చి మాట్లాడుతున్నందుకు సంతోషించండి. మరోసారి మా హోటల్కు ఫోన్ చేస్తే బాగుండదు. మైండ్ ఇట్. ఏదో లింగులిట్టుకుమంటూ స్టార్ హోటల్ని చూసి మిడిసి పడుతున్నందుకు నీ మీద నాకు జాలేస్తోంది. నీకు అది కూడా లేదు కదా? ఉంటుంది. జస్ట్ ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో, కరెక్ట్ గా 6 నెలలలోపు ఈ సిటీలోకెళ్ళ పెద్ద హోటల్ కట్టిస్తా. హోటల్ బిజినెస్ ఏంటో నీకు నేర్పిస్తా. నీ వల్ల కాదు, నా వల్లే అవుతుంది. హోటల్ పేరు కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను, నందిని అండ్ నందిని. చూద్దాం చూద్దాం. నందు, కేవలం ఒక 4 బిర్యానీల కోసం 7 నక్షత్రాల స్టార్ హోటల్ కడతానని ఛాలెంజ్ చేయడం ఎంత వరకు సబ్బా? ఏ, కట్టకూడదా? కడతాను, కట్టి తీరుతాను. అవును, కట్టి తీరాలి. అప్పుడేం చక్క ఇంట్లో వంట చేయకర్లేదు. ఓకే ఓకే. అయినా అత్తయ్య, మీరు కేక హోటల్ కి మీ పేరుతో పాటు నా పేరు కూడా పెట్టాలనుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య. అయినా నా పేరు కూడా ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆ హోటల్ కట్టేది నువ్వు కట్నంగా తెచ్చిన బిల్డింగ్ స్థలంలోనే కాబట్టి. అర్థం కాల. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. రోడ్ నెంబర్ 36 లో మీ బిల్డింగ్ ఉంది కదా, ఆ ఇంటినే రెనోవేట్ చేసి హోటల్ కట్టిస్తాను. సరే సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి, హోటల్ కి వెళ్ళి భోంచేద్దాం. ఏంటి మావయ్య, అత్తే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది? అంతా నీ వల్లే. ఆ చికెన్ ఏదో చేస్తే బాధ ఉండేది కాదు కదా? నాకేం తెలుసు కథ ఇలా అడ్డం తిరుగుతుందని. ఇప్పుడు ఏం చేయడం బావా? అదే గిరి, ఇప్పుడు ఆ బ్రోకర్ భాస్కర్ గారిని కలవాలి. వాడేమంటాడు?
ఒకవేళ అమ్ముతానంటే కొనడమేనా నాన్న? తప్పదు కదా, వేరే దారి లేదే. ఎంత ఉండొచ్చు మావయ్య? అది ఒక 15 కోట్లు ఉండొచ్చు. 4 చికెన్ బిర్యానీల విలువ 15 కోట్ల. అంటే ఒక్కొక్క చికెన్ బిర్యానీ 3 కోట్ల 75 లక్షల. అయినా సరే, ఆ ఇల్లు సొంతం అయ్యేంత వరకు నిద్రపోకూడదు. ఏంటండి కొమ్మ మునిగింది సుజాత? ఏ మినిస్టర్ గారి ఇంట్లో ఏమైనా వంట క్యాన్సిల్ అయిందా? అదేం కాదు. ఏంటి బావ గారు, 5 లక్షల చిట్టి వాడు బోర్డు తిప్పేశాడా? అది కాదమ్మా. అన్నయ్య, 60,000 నుంచి 22,000 పోతే ఎంత? 38,000 రా. అబ్బో, 70,000. ఎంత లాభం అన్నయ్య! దీపావళికి టపాసులు దుకాణం పెడదాము అనుకుంటున్నాను. బాగా కలెక్షన్ వస్తుంది. నువ్వు కూడా చెప్పావు కదా 70,000 లాభం అని. అంటే 4 రోజుల్లో 70,000 లాభం వస్తుందన్నమాట. ఏం శాంతి, ఏమంటావు? ఏమైంది బావ గారు? అన్నయ్య చెప్పాడు కదా 68,000 అని. ఇంకో 2,000 వేసుకున్నాను అనుకో, గొడవ వదిలిపోద్ది. అబ్బా శివా, కాసేపు ఉండు. 60కి 70కి ఎంత తేడా అవుదినా? పోనీ నువ్వు అనుకున్నట్టే 60,000 లాభం అనుకో, అది కూడా ఎక్కువే కదా. మీరేమైందో చెప్పండి. చెప్పండి. ఏంటన్నయ్య పెట్టుబడి గురించి ఆలోచిస్తావు? శాంతి చేతి గాజులు పెట్టేద్దాం. చూసావా, నీ గాజులొద్దు, వదిన గారి గాజులు పెట్టేద్దాం అంటున్నాడు అన్నయ్య. అందుకే కాబోలు, వదిన గారి గాజులు అని సినిమా తీశారు. సోఫర్ ఇట్టు అమ్మ శాంతి, శివను పక్కకు తీసుకెళ్ళు, రండి మన లోపల. ఇప్పుడు కాదు, మంచి రోజు చూసుకుని పెడదాం. కర్మ, ఇప్పుడు మనం కట్టంగా ఇస్తున్నామని వాళ్ళది ఎవరితో బిల్డింగ్ ని మీ వదినకి చూపించాం కదా. అన్నయ్య ఇప్పుడు వద్దు, ముహూర్తం చూసి పెడదామన్నాను కదా. ఏయ్ శివ, సరే ఇప్పుడే వద్దులే, నీ మాట ఎందుకు కాదనాలి? చెప్పండి, ఆ ఇంటికి ఏమైంది? ఆ ఇంటి స్థలంలో మీ వదిలే హోటల్ కడతానంటోంది. అవునా? ఇప్పుడు ఎలా బాగుంది? టపాసుల దుకాణం ఐడియా ఇచ్చింది నేను. నాతో మాట్లాడకుండా మీలో మీరే మాట్లాడుకుంటారంటి? ఏ వారానికి 60,000 లాభం సరిపోదా? అమ్మా శాంతి, నా తల తిరుగుతోందమ్మా, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి, భూమి గుండ్రంగా పలకలా ఉంది. అర్థమైంది బావ గారు, నేను చూసుకుంటాను. ఏండి మీరు రండి. కరెక్ట్ కాదు అన్నయ్య, కరెక్ట్ కాదు. ఎంత మంచి బిజినెస్ ఐడియా ఇచ్చింది నేను, నన్ను కాదని మీలో మీరే మాట్లాడుకోవడం తప్పా కాదా? ఏం శాంతి, తప్పా కాదా? తప్పే. పదండి, పద రండి. ఇప్పుడు ఎలాగండి, ఆ ఇల్లు మంది కాదని తెలిస్తే వదిన అమ్మాయిని ఇంటి నుంచి పంపించేస్తుందేమో. అందులో అనుమానం ఏముంది చెప్పు. అన్నయ్య ఏమంటున్నారు బావ గారు? వాడు ఏం చేస్తున్నాడమ్మా? హర్ట్ అయ్యి అలిగి పడుకున్నారు. ఇప్పుడు ఎలా బావ గారు, ఏం చేద్దాం? హరిబావా, ఏం కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడమ్మా. అయినా వదిన ఏంటండి ఇంత హఠాత్తుగా హోటల్ పెడతానంది? ఇంట్లో డబ్బుంది, బయట ల్యాండ్ ఉంది, ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి పెడతారు, ఏం చెప్పగలం? అన్నయ్య అన్నయ్య, షాపు ఇంటి లోపల పెడతామా బయట పెడతామా? నన్ను ఎత్తి మీద పెట్టరా? పైన ఏం బాగుంటుంది అన్నయ్య, ఎవరైనా మెట్లెక్కి పైకొచ్చి షాపింగ్ చేస్తారా? నీకు అసలు లోక జ్ఞానమే లేదు. సర్లే, నా ఆలోచన అది నేను చేసుకుంటాను. లేడీస్ ఎవరైనా పైకి మెట్లెక్కాలంటే టెన్షన్ కదా. వాడి చెవిలో బాంబు పెట్టమ్మా. అలాగే బావగారు. నిజంగానే పెట్టేసింది. నేను పోతున్నా. రామాయణం అంతా విని రాముడికి సీత వద్దే అని అడిగాడంట నీలాంటోడు. నాలంటాడు కాదు, ఆడెవడో నీలాంటాడు అయి ఉంటాడు. సగం విని సగం వినపోతే అలాంటి డౌట్లే వస్తాయి. కానీ నేనొచ్చి మీ అత్తతో ఏం మాట్లాడాలో చెప్పు. ఏం మాట్లాడకు, జస్ట్ నాకు తోడుండు చాలు. అన్నా ఇది నీళ్ళన్నా, నీకు భయం ఏంటి? భయం కాదురా, జస్ట్ ఊరికే మాట సాయానికి అంతే. అంతేలే, నువ్వు అత్తయ్య ఇల్లు అమ్మనగానే ఆ వెంకుగాడు నిన్ను ఎగిరెగిరిదంతే లేపడంగానే ఉండొద్దు. ఏడ్చాలి పదరా. సరోజ, భాస్కర్ వస్తున్నాడు, భాస్కర్ వస్తున్నాడు, భాస్కర్ వస్తున్నాడు, త్వరగా సద్దు. ప్రథమా ప్రథమా, జ్యూస్ తీసురా త్వరగా. ఇదిగో అమ్మా జ్యూస్ తాగు. నాకొద్దమ్మా. కొంచెం తాగమ్మా.
తిన్ని అదేం చూసు వెంకు సరోజా ఏం జ్యూస్ అయితే అతనికి ఎందుకు అడుగు ఏం లేదు తిన్ని తెలుసుకుందామని యాపిల్ జ్యూస్ అయితే తెల్లగా ఉంటుంది బత్తాయి జ్యూస్ అయితే ఎల్లోగా ఉంటుంది అదే ద్రాక్ష జ్యూస్ అనుకో వెంకు ఓకే ఓకే అర్థమైంది అది సరే గానీ ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడు రావడం ఇలాంటి బేవస్ గాని వెంటేసుకొని ఊరంతా బలాదూరు తిరుగుతుంటే ఇల్లేలా గడుస్తుంది అనుకున్నావు ఇంట్లో బియ్యం లేవా వదినా వెంకు సరోజా ఏంటిడు మళ్ళీ వరుసలు మారుస్తాడు నన్నేమో పిన్ని అంటాడు అమ్మాయినేమో వదినా అంటాడు పిన్ని ఇప్పుడు గ్రామీణ మిస్టేక్లు పట్టుకోవడం అంత అవసరమా చెప్పు ఇది అక్క మా అన్నయ్య వెంకు మళ్ళీ ఏమైంది అక్కని కట్టగా అన్నానుగా ఏంటయ్యా కరెక్ట్ అమ్మాయిని అక్క అని అల్లు నన్ను అంటే ఎలా నేను బావాని చచ్చినాను వెంకు సరోజా అంటే అమ్మాయిని వదినా అని అనమను నన్ను అత్త అన్న అనమను చస్తే అన్ను తెలుగులో నాకు నచ్చిన ఒకే ఒక పదం అత్త నువ్వు ఊరుకోరా మనం వచ్చిన పని ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి ఏడన్నా వరుసల గురించి చెప్పడానికే సరిపోతుంది నువ్వు ఉండరా అత్తయ్య మీరంటే నాకు గౌరవం అభిమానం అనురాగం కూడా వెంకు సరోజా అల్లుడు మాట్లాడేటప్పుడు ఆ యదవని మాట్లాడొద్దని చెప్పు అదేదో నాకే చెప్పొచ్చు కదా సరే మాట్లాడను ఎక్కడున్నానరా అదేనా మీ అత్తయ్య మీద గౌరవం అభిమానం ఉందన్నావు నేను అనురాగం కూడా యాడ్ చేశాను కదా వెంకు సరోజా సుత్తి లేకుండా సూటిగా చెప్పమను నాకు చెవి నొప్పిగా ఉంది జుట్టు నొప్పి తగ్గిందా పిన్ని వెంకు ఇదిగో నిషేధం ఓకే ఓకే నువ్వు గాని అన్న చెప్పేదేదో తొందరగా చెప్పు అది జరిగేదా చచ్చేదా ఇదిగో అత్తయ్య ఇక మీరు పోతే నా మీద ప్రేమతో మీరు నా దగ్గరకు వచ్చి ఉంటున్నారు దానికి చాలా థ్యాంక్స్ కానీ మీ ఇల్లు అక్కడ ఖాళీగా పడుంది కదా దాన్ని అమ్మేసి అమ్మా అమ్మా అన్నయ్య నీకు 50,000 బొక్క అరే నీకు అసలు బుద్ధి ఉందా అమ్మాయి ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని అమ్మమంటావేంటి ప్రథమ మూర్ఖులతో ఎందుకమ్మా మాట్లాడతావు డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మను అన్నయ్య డాక్టర్ వస్తే ఖర్చు నీ మీద పడేస్తారు రా వెళ్దాం కరెక్ట్ రోయ్ పదరా అమ్మా ఆగండి ఎక్కడికి బయటికి చేసిందంతా చేసి అమ్మనిలా వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోతే డాక్టర్ బిల్ ఎవడు కడతాడు విశ్వేశ్వరరావు కడతాడా విశ్వేశ్వరరావా ఆయన ఎవరు వాళ్ళ బాబు అవునా నాకు ఇప్పుడు చెప్పలేదే డాక్టర్ వచ్చాక ఆయనకు డబ్బులు ఇచ్చాక ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అమ్మా ప్రథమ అమ్మ ఊపిరి ఆగినట్టుంది అంత ఆనందమేంటి మా అమ్మ అంత ఈజీగా పోదు అన్నయ్య కోయిదరు చెప్పినట్టు నీ జాతకంలో మట్టి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏంటి ఇవాళ ప్రింటింగ్ సరిగా లేదా కళ్ళో చూడు పెట్టుకోలేదా కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళినట్టు కళ్ళజోడు లేకుండా పేపర్ చదివితే ఇలాగే ఉంటుంది ఇంట్లో ఇంత జరుగుతుంటే పేపర్ ఎలా చదవబుద్ధి అవుతుంది మా అయ్యా అత్తయ్య లేదు రూమ్ లో యోగా చేసుకుంటుంది నన్ను ఏం చేయమంటమ్మా ఆ బ్రోకర్ భాస్కర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అవునా ఇప్పుడు వాడు అమ్మనంటే ఏం చేద్దాం మామయ్య ఏం చేయడం ఏంటి మీ అత్తయ్యకి నిజం చెప్పేయడమే ఇదిగో పెద్ద మనిషి అంత బంద్ చేయకు అత్తయ్య నన్ను ఇంటికి పంపించేస్తుంది వెళ్ళు పుట్టింటికి వెళ్ళడం ఏ ఆడపిల్లకైనా ఇష్టమే కదా గో 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 అండ్ ఎంజాయ్ కర్మరా బాబు అకేషనల్ గా అయితే హ్యాపీనే కానీ పర్మనెంట్ గా అయితే నా అసలు ఎండమావులు అవుతాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి ఓ విధి అని పాటలు పాడతారు మామయ్య ఇప్పుడు విధి 2 కూడా వచ్చేసింది ఆపు నీ సీరియల్ గొడవ దిలు నాకు కాఫీ పెట్టరా బావ పని హాయ్ మామయ్య ఏ దిగులు లేదు దిల్లు గిల్లు అంటూ సొల్లు కార్చుకోవడం తప్ప ఇప్పుడు నేనేం చేశాను అక్కడ బ్రోకర్ భాస్కర్ గారు ఫోన్ ఎత్తట్లేదంట ఆ సంగతి చూడు పాపం వాడి బాధలు వాడివే వాడికేం బాధరా అప్పనంగా నా దగ్గర నెలకి 50,000 అవుతున్నాడుగా ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మని అడగలనన్నా అదే కదా చెప్పేది నువ్వు ముందెళ్ళి కాఫీ తీసుకురా పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం కదా అంటే నేను సైలెంట్ గా ఉండాలంటావు అవును అయితే ఏ రిస్క్ వచ్చినా చూసుకుంటానంటావు యా కన్నా ఉండరా మీ అమ్మని టాకిల్ చేసే ధైర్యం మన ఇద్దరికి లేదు తనకే ఆ ధైర్యం ఉంది అది అలా రండి దారికి మరి కాఫీ వెళ్తున్నా ఒరే ఆ బ్రోకర్ భాస్కర్ గాని నువ్వు నందిని వెళ్ళి ఎలాగైనా కన్విన్స్ చేయండిరా మన అవసరం అని తెలిస్తే వాడు కొండెక్కుతాడేమో నాన్న తప్పదురా ఇదిగో ఏం ఆలోచించారు ఇది 2 నిమిషాల్లో తేలేదా చెప్పడానికి అసలు ఇల్లు ఉందని కమిట్ చేసింది ఎవరు ఇల్లు ఏంటి కమిట్ చేయడం ఏంటి అబ్బే ఏం లేదమ్మా
నిన్నేదో టీవీలో సినిమా వస్తే దాని గురించి చెప్తున్నానంతే. నందిని, ఈ చీరని ఐరన్ చెయ్యి, బయటికెళ్ళాలి. సరే. జాగ్రత్త, చాలా ఖరీదైన చీర. మరదే, మీరు కూడా ఖరీదు గురించి మాట్లాడతారేంటయ్య చీప్ గా? ఉంటే 2 లక్షలు ఉంటుందేమో. కాల్తే కాలనివ్వండి, 2 లక్షలేగా. తెలివిగా మాట్లాడుకు, వెళ్ళి పంచుడు. హోటల్ గురించి మాట్లాడడం లేదంటే మర్చిపోయిందేమో. ఏడింకా రాలేదు? ఎవరమ్మా? అదేరా, ఆర్కిటెక్ట్ వస్తానన్నాడు. హోటల్ ఇన్ అండ్ అవుట్ ఎలా ఉండాలో చెప్తాను అన్నాడు. అంటే హోటల్ కట్టించడం ఖాయమేనా నందు? అంటే ఏంటి, ఆ అఖిలాండేశ్వర్ ముందు నేనేదో వాగాను అనుకుంటున్నారా? ఏన్నా మీరు, అమ్మ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అదిగో వచ్చేసాడు రావేణు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడేనాడు ఇంట్లో అందరు కూర్చోవా, కూర్చోండి కూర్చోండి. ఈ మనిషికి ఎవరైనా నమస్కారం చెయ్యడమే పొరపాటు. ఓ తగిదైపోతారు. మన హోటల్ ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది? ముందు మనం వెళ్ళి చూడాలి మేడం. ఓ షూర్, రేపే చూద్దాం. నగలంటే ఏదో మేనేజ్ చేశాను, ఇది కొంచెం కష్టంలా ఉందే. అమ్మో, దీనికి ఎన్ని తెలివితేటలు ఎలా వచ్చారా? మీ మేన్ గోడలేగా. మరి నాకు రాలేదే. ఇప్పుడు ఎప్పుడు బిల్ ఇచ్చినప్పుడు ఇది చెల్లెం చేసుకుంటది కార్డు. చెల్లమ్మ కాదు, ఆ హోటల్ సర్వర్కి ఇవ్వరా? ఆడ కార్డు ఇచ్చుకుని అట్నుంచి పారిపోతే